రాష్ట్రంలో ఖండవాలు కప్పుతున్నాడు. ఈ రాష్ట్రంలోనే కాదు महाराष्ट्र నుంచి దివాల జడ్డోళ్ళందరిని తీసుకొచ్చి ప్రత్యేక విమానాలల్లో తీసుకొచ్చి ఇయాల పార్టీలో చేర్చుకుంటున్నాడు. అంటే పార్టీ పిరాయింపుల మీద నిన్న కమిటీలు వేసుకున్నాడు. అసలు మనిషా చంద్రశేఖర్ రావు అని నేను అడుగుతున్నా, వాస్తవంగా ఐఏఎస్ ఐపిఎస్ అధికారులను మంత్రులను ఎక్కడెక్కడైతే వర్షాలు తీవ్రమైన వర్షాలకు పంట నష్టం జరిగిందో ఆస్తి నష్టం జరిగిందో రోడ్లు కొట్టుకుపోయినో కరెంటు స్తంభాలు కొట్టుకుపోయినో పేదలకు తాగడానికి నీళ్లు లేవో వాటిని పర్యవేక్షించడానికి సీనియర్ ఐఏఎస్ ఐపిఎస్ అధికారులనే కాకుండా రెవెన్యూ ఆర్&బి మున్సిపల్ శాఖ అధికారులను నియమించాలి. సిగ్గుదప్పిన కేసీఆర్ ఆ పని చేయకుండా మహారాష్ట్రలో పార్టీ పిరాయింపుల కోసం కమిటీలు వేసుకున్నాడు. అంటే ఇది రాజకీయాలు చేయదని వాళ్ళ కొడుకు సన్నాసి గాడు అంటాడు. ఆ సన్నాసి మున్సిపల్ మంత్రి జన్మదిన ఉత్సవాలను పోయి ఎక్కడెక్కడో ఫామ్ హౌజ్లలో గెస్ట్ హౌజ్లలో పార్టీలు చేసుకుంటాడు. ఈ కడెం ప్రాజెక్టు సంగతి దేవుడెరుగు, ఆయనకి ఏది తెలియదు. నేను ముందు నుంచి చెప్పిన ఆయనకు బాత్రూమ్లు గడగడం తప్ప ఆయనకు ఉన్న అనుభవం ఎందులో లేదని నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నా. కానీ ఇక్కడ నేను అనేది ఏంటంటే, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ముందస్తుగా వాతావరణ శాఖ హెచ్చరించినప్పుడు తక్షణమే చీఫ్ సెక్రటరీ గారిని డీజీపీ గారిని ఫైర్ సిబ్బందిని వివిధ శాఖలను జిహెచ్ఎంసీకి సంబంధించిన అధికారులతోని పెద్ద ఎత్తున అధికారిక సమావేశం సచివాలయంలో ఏర్పాటు చేయాలి, వాతావరణ శాఖ ఎక్కడెక్కడ అధిక వర్షపాతం కురవబోతుందో వాటిని గుర్తించి చెప్పినప్పుడు ఆయా ప్రాంతాలలో అప్రమత్తంగా అధికారులను నియమించాలి, అత్యవసరంగా సహాయాన్ని అందించడానికి హెలికాప్టర్లను సిద్ధంగా పెట్టుకోవాలి, ఎక్కడైనా నీళ్లలో చిక్కుకపోయిన వాళ్ళను కాపాడడానికి ప్రభుత్వం సర్వం అప్రమత్తమై ఉండాలి. కానీ చంద్రశేఖర్ రావు ఇవేవి పార్టీ పిరాయింపుల కోసం సమీక్షలు చేస్తుండు, పార్టీ రాజకీయాలలో మునిగి తేలుతున్నాడు, మళ్ళా ప్రతిపక్షాలను కొడుకొచ్చి తిట్టుకుంటూ తిరుగుతున్నాడు. ఇది అత్యంత దారుణమైన పరిస్థితి. ఇవాళ కేటీఆర్ గారు మేమందరం నిలదీస్తున్నామని, ముఖ్యంగా ప్రజలు కాంగ్రెస్ శ్రేణులు ఎక్కడ మోరు ఉంటే అక్కడ మోరులో కేటీఆర్ బొమ్మలు అందులో పెట్టడం వల్ల విధి లేని పరిస్థితుల్లో ఫామ్ హౌజ్ల నుంచి పరిగెత్తుకొచ్చి నెక్లెస్ రోడ్డు మీద ఎక్కడైతే మామూలుగా సినిమా వాళ్ళ కార్యక్రమాలు జరుగుతాయో షూటింగ్ కోసం వచ్చినట్టు ఈ ఒక ఆయన షర్ట్ టీషర్ట్ వేసుకొని అక్కడికి వచ్చి ఫోటోలు దిగి వీడియోలు తీసి అక్కడి నుంచి మళ్ళీ సినిమా గెస్ట్ హౌస్లకు పోయిండు. వాస్తవంగా ముంపు ప్రాంతాలకు రావాలి, ప్రజల దగ్గరికి రావాలి. ఎక్కడైతే బస్తీలు ఉన్నాయో బస్తీలలో నీట మునిగిన ప్రజల దగ్గరికి రావాలి, చనిపోయిన కుటుంబాలను ఓదార్చడానికి పోవాలి. ఇవాళ ముఖ్యమంత్రి గారు సోయి తప్పి ఫామ్ హౌజ్లో పడి ఉన్నాడు. ఆయనకి సోయి ఎప్పుడొస్తాడో ఆయన ఎప్పుడొచ్చి ప్రజల్ని పరామర్శిస్తాడో తెలియదు. కానీ ముఖ్యమంత్రి స్థానంలో ఒక అనధికార ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న కేటీఆర్కి ఏం రోగం వచ్చింది? ఎందుకు భూపాలపల్లి, ఎందుకు ములుగు ప్రాంతాలను పర్యటించలేదు? 30 మంది చచ్చిపోతే ఒక్క కుటుంబాన్ని కూడా పరామర్శించడానికి రాలేదు. 10 లక్షల ఎకరాల పంట నష్టపోతే పంట పరిశీలనకు పోలేదు. 100,000 ఎకరాల భూముల్లో ఇసుక మేటలు పేర్కొంటే ఏ విధంగా ఇసుక మేటల్ని తొలగించాలనో ప్రయత్నం చేయలేదు. ప్రభుత్వం పూర్తిగా చచ్చిపోయింది. ఈ ప్రభుత్వం కూడా మ్యాన్హోల్లో పడి కొట్టుకుపోయింది. ఈ ప్రభుత్వం వరదల్లో మునిగి చచ్చింది. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చచ్చిపోయిండు, ఈ రాష్ట్రానికి మున్సిపల్ శాఖ మంత్రి చచ్చిపోయిండు. అందుకే మా కాంగ్రెస్ కార్యకర్తలకు ముఖ్యమంత్రికి మున్సిపల్ శాఖ మంత్రికి తద్దినం పెట్టండి వరద నీళ్ళని చెప్పి నేను ఈ సందర్భంగా పిలిపిస్తున్నా. సోమవారం ఉదయం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఈ రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రికి తద్దినం పెట్టి పిండం పెట్టి ఈ రాష్ట్రంలో ప్రభుత్వం చచ్చిపోయింది, ప్రభుత్వానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ముఖ్యమంత్రి మున్సిపల్ శాఖ మంత్రులు చచ్చిపోయినారు కాబట్టి వాళ్ళ